జగన్ పాల్ బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా ఈ మధ్యలో 9 పెట్టాడు, పర్వాలే. ఇంతకుముందు పథకాలు కూడా బాగానే ఉంది, పర్వాలే. ఈసారి వచ్చినా కూడా సీఎం ఆయనే రావాలా. బాగా చేరుతుంది, బాగుండదు సార్. బాగా ప్రజలకు బాగా ఉపయోగపడే బాగా చేస్తున్నాడు అతను. అతను ఈసారి కూడా సీఎం అతనే, నేను గ్యారంటీకి చెప్తా. వాలంటీర్లు కూడా మా ఈదులు వాలంటీర్ది కూడా బాగానే ఉంది. సచివాలయం కూడా వాలంటీర్లు అందరూ బాగానే చేస్తున్నారు. కానీ ఆయన పరిపాలన బాగానే ఉండదు. ఈసారి కూడా పరిపాలన వచ్చినా ఆయనే రావాలా అని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. వాలంటీర్లు ఇంతకుముందు కన్నా ఇప్పుడు వాలంటీర్ ముసలికి చాలామంది కూడా బాగా అందుతున్నాయి. 1వ తేదీకంతా కరెక్ట్గా అందుతున్నాయి. ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు రేషన్ కార్డులు అంటే ఎన్ని ఇస్తాడు ఆయన కూడా, ఎన్ని ఇవ్వగలడు అంటే ఒక్కొరి ఇంట్లో ఒక 2-3 ఉంటే తొలగించాలి కదా. మీరే చెప్పండి, ఇప్పుడు ఒక ఇంట్లో తెలుగుదేశం ఉన్నప్పుడు 3-4 ఉన్నాయి. ఇప్పుడు జగన్ వచ్చే లోపల దాన్ని వాటికన్నీ కట్ చేశాడు. కట్ చేసేసి దాన్ని మన పరిపాలన వచ్చినప్పుడు ఎట్ట ఉండాలా, ఆయన ఉన్నప్పుడు ఎట్ట ఉండదు అని ఆయన మంచి పనులే చేస్తున్నాడు. ఆయన ఏమో షట్ పని చేయట్లేదు జగన్ గారు. నేను చెప్తున్నాను ఒకటండి, ఈసారి కూడా జగన్ కూడా ఆయన పరిపాలన ఇట్నే బాగా సాగాలని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఉన్నాయి కానీ ఈయన పెట్టినప్పుడు పథకాలు ఆయన ఉన్నప్పుడు అంతకు లేదు. ఈయన పథకాలు పెట్టినప్పుడు అమ్మ ఒడి ఇవన్నీ బాగా పర్వాలే. ఇప్పుడు చాలామందికి కూడా ఇచ్చాడు కదా బ్యాంక్ వీళ్ళకి పొదుపులకి వాడికి బాగానే, అందరికీ బాగానే అందినాయి. అమరావతి అసలు బాబుదే ఎత్తుకోబల్లా. ఆహా, ఆయన కూడా ఆయన పరిపాలన కూడా ఏమని ఇది. ఇప్పుడు ఈయన వచ్చిన వల్ల ఈ పథకాలన్నీ పెట్టాడు, బాగానే పెడుతున్నాడు. నేను చెప్తున్నాను కదా, లావు నేను చెప్పను కదా, పథకాలన్నీ జగన్ గారు. ఈసారి వచ్చినా కూడా మన జగన్ గారే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 24,000 వస్తుందని చెప్పారు, కానీ అది ఇప్పటికి రాలే. కలెక్టర్ కార్డుకు పోయేసి మేము అర్జీ కూడా ఇచ్చాం చేనేత కార్మిక గురించి అర్జీ కూడా ఇచ్చాం. కానీ ఇప్పటికీ రెండోసారి విడత వదిలే డబ్బులు మాకు పడలేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది, వాలంటీర్ బాగుంది. ఇంతకుముందు ఎలా ఉండే పరిస్థితి? ఇప్పుడు బాగుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.